సార్ సార్ సీరియస్ గా స్ప్రెడ్ ఉన్న టైం లో మీరు పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు కాల్ సెంటర్ పెడుతున్నారు, వైరస్ సీరియస్ గా స్ప్రెడ్ అవుతున్న టైంలో అంటే కాల్ సెంటర్ నాకు అర్థమైంది. కాల్ సెంటర్ లేదు ఎట్లా చెప్పడం లేదు, మనం ప్రచారం గట్టిగా చేస్తున్నాం. కాల్ సెంటర్ 2 దాని తర్వాత 7 వన్స్ వాజ్ ఎగ్జిస్టింగ్. డిస్ట్రిక్ట్ లో కాల్ సెంటర్ నడుస్తుంది, 104 నడుస్తుంది, 108 నడుస్తుంది. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? దానికి ఇంకా పెద్ద యత్నంతో చేసి దానికి అందరికీ గమ్మున అంటే అందరికీ గుర్తు చేయడానికి ఇది సిస్టమ్ ఉంది, దీని మీద ఫోన్ చేయండి. ఇది ఒకటే మీ అందరితో మనవి చేస్తాం. మీరు జస్ట్ సీ ది సిచ్యువేషన్ నియర్ టు తెలంగాణ ఇన్ అదర్ స్టేట్. జస్ట్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, మీకు అర్థమైపోతుంది. లాక్డౌన్ పెడుతున్నాయి తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా సార్? పార్డన్ సార్, నైబర్ స్టేట్స్ లాక్డౌన్ పెడుతున్నాయి తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా? ఎస్, బికాస్ అంటే లాక్డౌన్ పెట్టడం లేదా? పెడుతున్నారు కదా, వేరే నైబర్ స్టేట్స్ పెట్టాయి కదా సార్, రోడ్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ థింకింగ్ ఉంది, మన దగ్గర సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్ నుండి పోయింది బహుశా, నాకు తెలియదు. మన దగ్గర వీఆర్ టోటలీ ఇన్ కంట్రోల్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ పీపుల్స్ లైవ్లీహుడ్. వీ హ్యావ్ టు సీ దట్ నోబడీ, ఇప్పుడు సపోజ్ యూ మెనీ ప్లేసెస్, ఇప్పుడు కొన్ని మనకి కిట్ దొరకలేదు కొన్ని రోజు. ఎందుకు దొరకలేదు? ఢిల్లీ నుండి టెస్టింగ్ కిట్ రాలే. ఎందుకు రాలే? అక్కడ లాక్డౌన్ పెట్టారు, వీళ్ళు రాలేకపోతారు, అక్కడ జరగడం లేదు, అందుకే ఆపింది. సో నేను చెప్పేది ఐ విల్ కమ్, ఐ విల్ గివ్ ఎవ్రీబడి ఎంత కొద్దిసేపు టైం ఇస్తాం. సో లాక్డౌన్ వల్లనే అయిపోతుంది. నా దగ్గర డేటా ఉంది, మీకు కూడా అవసరం ఉంటే వీ కెన్ సప్లై యూ టుమారో డే ఆఫ్టర్ ఆర్ టుమారో ఆల్సో, ఈ రోజు కూడా. దీనివల్ల పెద్ద డిక్రీజ్ ఎట్లా అయిపోయింది ఎట్లా కనపడం లేదు. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఎప్పుడు ఏది అవసరం ఉంటున్నప్పుడు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ది క్యాబినెట్ విల్ రివ్యూ అండ్ టేక్ ఎ కాల్. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితిలో భవిష్యత్తులో కూడా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ లాక్డౌన్ ఇస్ ది ఫర్మ్ బిలీఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఉందంటున్నారు కానీ శ్మశానాలు పోతున్నామో, శవాలను కాల్చడానికి కట్టెలేక గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేషన్ సప్లై చేసింది. అంటే పరిస్థితి మీరు చెప్పేదానికి గ్రౌండ్ లో ఉన్నదానికి రియాలిటీ చాలా చేంజెస్ ఉంది. ఐ హావ్ ఎ రిలేటెడ్ క్వశ్చన్, యూ కెన్ అడ్రస్ బోత్ ఆఫ్ దెమ్ అట్ ద సేమ్ టైం. వాట్ మై కలీగ్ ఆస్క్డ్, వుడ్ యూ బి ఏబుల్ టు టెల్ అస్ హౌ మెనీ డెత్స్ ఆర్ అకరింగ్ ఇన్ ఆల్ కోవిడ్ హాస్పిటల్స్? ఓకే, I'm not talking about those which the death committee sit and say these are COVID and these are because of comorbidities. The total number of people who are dying in the hospitals every day in Telangana and those who are dying in hospitals that are treating COVID patients. Because the official numbers do not match the ground reality. I know for certain, at least in 6 districts, every day there are 15 people dying in hospitals treating COVID patients. So can you or are you willing to share those numbers? Thank you. That is your perception. We are very clear. We declare the cases. There may be some confusion here and there because we have a protocol. The protocol is which death should be treated as a COVID death and which should not be treated. There is a clear protocol which is not my creation or our state government creation. It is created by the whole system of I don't know, ICMR or something. Maybe just you can brief how the system operates and it happens. Excuse me, sir. I understand. Yeah. If I may just make myself clear in case I wasn't. My question was, I understand how the cause of death is confirmed and decided upon. My question was, how many people are actually dying in these hospitals every day? That's all my question is. Thank you. Our answer is very clear and simple. The number we declare is the number. That's all. There's nothing more. Sir, black lo ippadiki remdesivir black market lo remdesivir vachati ippadiki 32-40,000 ki dorukutundi. కొన్ని ఇంజెక్షన్స్ అయితే 5-6 lakhs దొరుకుతున్నాయి, టొసిలిజుమాబ్ లాంటి ఇంజెక్షన్స్. ఎందుకని బయట దొరుకుతున్నాయి సార్, గవర్నమెంట్ దగ్గర ఎందుకు లేవు?
You'd like to, basically, the, you know, as I told, you have the note. And the whole issue is, please understood, till the time we were under control, we had ordered large number of remdesivir. It is another question that remdesivir valla upayogam unda leda. Doctors are very clear it is not of much use. But people lo oka itla perception tayarayindi remdesivir teeskunte vallu chaala safe aipotharu. Every article that I have read from peer journals on health, ekkada remdesivir valna at best em jarutundi ante vallu number of days of hospitalization may come down. దీని వలన వాళ్ళకి బతుకు ఇంప్రూవ్ అవుతుంది అట్లా ఏ ఒక్క చోట కూడా లేదు. బట్ పర్సెప్షన్ ఉంది. మనం టోటల్ వీ హ్యాడ్ ఆర్డర్డ్ ఫర్ 5 lakhs డోసెస్ ఆర్డర్ చేశాను, కొన్ని వచ్చింది అండ్ వీ వర్ వెరీ స్మూత్లీ హ్యాండ్లింగ్ ఇట్. బట్ ఏమైంది, మార్కెట్లో ఒకటి ఏమంటారు, ఒక డిమాండ్ లాగా తయారవడం, రెండుది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ గివింగ్ అస్ ఓన్లీ 5,000 పర్ డే. మన పేషెంట్ కాకుండా మీకు తెలుసు ఇన్ అవర్ హాస్పిటల్స్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో దొరకడం లేదు. ఆబ్వియస్లీ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ దానికి బ్లాక్ మార్కెట్ తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ వీ హ్యావ్ ఆల్సో బుక్డ్ అవర్ పోలీస్ అండ్ అదర్ పీపుల్ హ్యావ్ బుక్డ్ కేసెస్. వీ ఆల్సో టెల్ పీపుల్ దట్ అన్నెసెసరీగా, అండ్ ఇది కూడా మీకు తెలుసు అంటే కొంతమంది జస్ట్ ఊరికే కొన్ని ఒక 6 vials పెడతారు, అవసరం ఉండొచ్చు అట్లా అనుకోని, దానివల్ల ఒక ఆర్టిఫిషియల్ స్కార్సిటీ తయారైంది. వీఆర్ హ్యాండ్లింగ్ దట్. వీఆర్ రైటింగ్ అండ్ టెలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుడే అవర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఈవెన్ ఆర్గ్యూడ్ ఇన్ ది కోర్ట్ సేయింగ్ దట్ మనకి రోజుకి 25 వేల ఈ డోసెస్ కావాలి, వైల్స్ కావాలి. దాని మీద కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ 5 ఆల్రెడీ ఇచ్చారు, రిమైనింగ్ 20 కూడా ఇవ్వాలి అట్లా కూడా చెప్పడం జరిగింది. సో మన చేతిలో ఇంత, ఈవెన్ మనం వేరే కంట్రీస్ నుండి కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సీఎం గారు ప్రత్యేకంగా కూడా కొన్ని ఫార్మా కంపెనీస్తో స్వయంగా మాట్లాడారు, వాళ్ళకి చెప్పారు కూడా, దానివలన ఇప్పటివరకు నడుస్తుంది. బట్ ఆర్టిఫిషియల్ దిస్ థింగ్, దానివలన అక్కడక్కడ ఇబ్బంది కూడా వస్తుంది. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ అండ్ టు టెల్ యూ ఇన్ ఏప్రిల్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ది మార్కెట్ ఇట్ హ్యాస్ బిన్ రిలీజ్ బోత్ టు గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్మోస్ట్ 4 lakh vials ఓన్లీ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ పెట్టడం జరిగింది. సో కొంతమంది ఇక్కడ నుండి తీసుకొని అక్కడ, బికాస్ ఏముందంటే సమ్ అదర్ పార్ట్స్ నార్థన్ పార్ట్స్ ఈవెన్ ఇన్ అదర్ స్టేట్స్ ఇట్ ఈస్ అక్యూట్ షార్టేజ్, కాబట్టి ఇట్లా కొంతమంది చేస్తారు. బట్ వీఆర్ ట్యాక్లింగ్ దట్.